హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాభారత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలా రోజులైంది నేను వీడియో పెట్టేసి, దాదాపు ఒక 1 వీక్ అవుతోంది. సో కొద్దిగా బిజీ ఉండడం వల్ల నేను వీడియో అయితే పెట్టలేకపోయాను. ఇవాళ నుంచి వీడియోస్ అనేవి కంటిన్యూస్గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా కలర్ఫుల్ వీడియో అండి. ఇది మైసూర్ ఎగ్జిబిషన్ అన్నమాట. సో చాలా బాగుంటుంది. అండ్ మైసూర్ దసరా ఎక్స్పో 2023, సో సెప్టెంబర్లో, అంటే దసరా ఆ టైంలో, సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ అయిపోయి, సో టిల్ జనవరి 15, 2024 వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. చాలా బాగుంటుంది. మనం ఇనిషియల్ డేస్లో వెళ్తే కనుక ఇంకా బాగుంటుంది. సో మేము రీసెంట్గా జనవరిలో వెళ్ళామన్నమాట 2024లో. చాలా బాగుంటుంది ఈ ఎగ్జిబిషన్ అయితే. సో అక్కడ ఏం దొరుకుతాయి, ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎగ్జిబిషన్ అనేది మైసూర్ దసరా గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి ఆపోజిట్లో, అంటే ఒక సైడ్లో మైసూర్ ప్యాలెస్ అయితే మనకు కనిపిస్తుంది, బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ వేరే ఉంటుంది. సో మైసూర్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్ అయితే. ఇంకా మనము ఇది ఈవినింగ్ 4:00 స్టార్ట్ అవుతుంది. సో అయితే మనం ఈవినింగ్ 4:30 అలా వెళ్ళామనుకోండి, సో మనం లైట్లో, అంటే డే టైంలో ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ అండ్ నైట్ టైంలో ఎలా ఉంటుంది, రెండు కవర్ చేయొచ్చు అనమాట. సో మేము ఈవినింగ్ 5:30 అలా వెళ్ళామన్నమాట. సో 5కి వెళ్ళాము. సో డే టైంలో కొద్దిగా కవర్ చేశాను అండ్ నైట్ టైం ఓబిఎస్గా మనం లోపలికి వెళ్ళగానే టైం అయితే ఇట్లా ఫాస్ట్గా గడిచిపోతుంది. అసలు ఏం చూసామో లేదో కూడా తెలియదు అనమాట, అంత ఫాస్ట్గా గడిచిపోతుంది. సో బయటికి వచ్చే వరకు ఎలాగో నైట్ అవుతుంది అనమాట. సో మనం ఇలా 4:00, 4:30, 5 వరకు వెళ్ళామనుకోండి, డే టైంలో అండ్ నైట్ టైంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేవి ఎలా ఉంటాయో మనం చూసేయచ్చు. ఈ ఎగ్జిబిషన్కి మనం టికెట్ అయితే కొనాల్సి ఉంటుంది. పెద్దవాళ్లకు 30 రూపీస్, చిన్నపిల్లలకు 20 రూపీస్ అనమాట. సో ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే ఒక మంచి గార్డెన్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంతటా కొబ్బరి చెట్లే ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో వివేకానంద స్టాచ్యూ కూడా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట. సో మనకు ఆల్మోస్ట్ మినిమం అంటే కూడా మనకు 1.5 అవర్ పడుతుందన్నమాట. మనం జస్ట్ స్టాల్స్ అంతా తిరిగి చూసి ఏం కొనకుండా ఉంటే, అన్నీ కొంటూ ఉంటే కనుక చాలా టైం అయితే పడుతుంది. అండ్ ప్రైసెస్ కూడా రీజనబులే ఉంటాయండి, మరీ హెవీ ప్రైసెస్ అయితే ఏముండవు, మనం కొనవచ్చు, అంత రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది, నాంపల్లి నుమాయిష్. సో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. కాకపోతే నాకు, నేను చూసినంత వరకు అయితే హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ప్రైసెస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట. సో అక్కడతో పోలిస్తే ఈ మైసూర్ ఎగ్జిబిషన్ అనేది నాకు కొంచెం చీపే అనిపించింది అన్నమాట. అన్ని ఐటమ్స్ కూడా, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. రాజస్థానీ మోడల్, పంజాబ్ మోడల్, మన సైడ్వి, అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఈవెన్ ఈ విధంగా ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్స్పో అయితే విపరీతంగా ఉందండి. 10 రూపీస్ ఐటమ్స్, 20 రూపీస్ ఐటమ్స్, 50 రూపీస్ ఐటమ్స్. నార్మల్గా మనం చైనా బజార్లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, సో అక్కడ దొరికే ప్రతి ఐటెం కూడా ఇక్కడైతే దొరుకుతుంది. విపరీతమైన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్వి అనుకుంటాం కానీ అందులో కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మోదక్ మేకర్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. పిల్లలకు పనికొచ్చే ఐటమ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. చిన్నపిల్లల పావులు అనమాట, చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా పిల్లలవి, కుకింగ్ సెట్ అలాంటివి కూడా ఉన్నాయి. అన్నీ విడివిడిగా ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందికి సంక్రాంతి నోములు అవన్నీ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల ఐటమ్స్ తక్కువ తక్కువ రేట్లకే ఉన్నాయన్నమాట. సూపర్ ఉంది, సో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్వి, అవి బెల్స్ అనమాట. జస్ట్ మనం ఇలా హ్యాంగ్ చేసే సౌండ్ వస్తాయన్నమాట. సో చాలా బాగున్నాయి ఇక్కడైతే ఐటమ్స్. ఈవెన్ దట్ మ్యాగ్నెటిక్ ఉంటాయి కదా, మ్యాగ్నెట్ మనం బీరువాకి కానీ ఫ్రిడ్జ్కి కానీ పెట్టేవి, సో అలాంటి మ్యాగ్నెట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఐ లవ్ మైసూర్ అని, మైసూర్ ప్యాలెస్ అని, ఫుడ్, మైసూర్లో ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి కదా, దోశ, ఇడ్లీ, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది లేదు అనకుండా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. వాటి రేట్స్ కూడా రీజనబుల్ రేట్సే ఉన్నాయి. సో నా వరకైతే, నా ఐడియాకి అవన్నీ చాలా రీజనబుల్ రేట్స్, మనం ఎవరు వెళ్ళినా తీసుకోవచ్చు అన్నమాట, అంత రేట్సే ఉన్నాయి. కాకపోతే ఈ మ్యాగ్నెటిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయో, సో అలాంటివి మాత్రం 65, 70, 80, 90, అంటే వాటి డిజైన్ని బట్టి రేట్స్ అయితే వేరీ అవుతూ ఉన్నాయి.
బొన్నను వాడుతుంటారు ఎవరు వాడుతుంది ఇది తీసుకోండి, మైసూర్ తీసుకోండి, మీరు మైసూర్కి వచ్చినట్టు మైసూర్ డిస్టిక్ట్ హైదరాబాద్ సాలా చాన్న సో చూస్తున్నారు కదా, ఇదంతా ఒకే స్టాల్, ఒక స్టాల్లోనే మనకు ఇన్ని రకాల వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెట్ సెట్స్, స్పూన్స్, చిన్నపిల్లలకు యూస్ఫుల్ అయ్యే పెన్సిల్ బాక్సెస్, అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, పింగాణివి, గాజువి, రకరకాల మెటీరియల్తో చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో ప్రతి ఒక్కటి మనకు యూస్ఫుల్ అని అనిపిస్తుంది. సో మన అవసరాన్ని బట్టి మనం కొనుక్కోవాలి, ఎందుకంటే ఎగ్జిబిషన్ అనేది ఎలా అంటే మనల్ని ఇట్లా అట్రాక్ట్ చేస్తుందన్నమాట. సో మన పర్స్ ఖాళీ చేసే వరకు అది వదిలిపెట్టదు. ఇక్కడైతే చిన్నపిల్లల కుక్వేర్ సెట్స్ అన్నమాట, చిన్న చిన్న ప్లేట్స్, చిన్న కడాయి, కుక్కరు, బాన్లీ, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో సంక్రాంతి నోములు ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట, ఎందుకంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ 15, 20, 21, 14 అలా పెడుతూ ఉంటారు కదా. సో మనకు అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అండ్ చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లలకనే కాదు, మనకు పెద్దవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా, కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. సో విపరీతమైన ఐటమ్స్, మంచి మంచి కలెక్షన్ అయితే ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. సో ఎవరికైనా కుదిరితే కనుక వెళ్ళండి, చాలా బాగుంటుంది ఈ మైసూర్ ఎక్స్పో. అండ్ గిఫ్ట్ ఐటమ్స్ చూస్తున్నారు కదా, రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట, వెరైటీగా ఉన్నాయి. సో ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ముఖ్యంగా మనకు వుడ్తో చేసిన, అంటే చేసిన కర్రలతో చేసిన ఐటమ్స్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట గిఫ్ట్ ఐటమ్స్. ఎద్దుల బండి లాగా కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా ఐటమ్స్ అయితే చేశారు. ఎలిఫెంట్స్ కూడా బాగున్నాయి, ఈ ఎలిఫెంట్స్ అయితే పింగాణి టైప్లో ఉన్నాయి. సో అవి కాకుండా చూస్తున్నారు కదా వుడ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని రకాలు. ముఖ్యంగా చెప్పాలి అంటే పాట్స్, ఈ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి కదా పూల కుండీలు, అవైతే చాలా రీజనబుల్ రేట్లో దొరికాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్, చిన్న కుండి 10 రూపీస్, అండ్ మీడియం సైజ్ 20, 30, 40 ఇలాగ అనమాట. వాటి హైట్ని బట్టి రేట్ వేరీ అవుతుంది, కానీ చాలా రీజనబుల్కి ఒక చిన్న మీడియం సైజ్ పాటే నాకు 20 రూపీస్కి వచ్చేసింది, చాలా బాగున్నాయన్నమాట. సో మనము పార్ట్స్ కొనుక్కోవాలన్నా కూడా చాలా తక్కువ రేట్లో మనకు నెంబర్ ఆఫ్ పార్ట్స్ అయితే దొరుకుతాయి, అంత బాగున్నాయి ఇక్కడ. అండ్ రకరకాల స్టాల్స్, ఒకటేమిటి బెడ్షీట్స్, బెడ్ కవర్స్, పిల్లోస్, అన్ని రకాల స్టాల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం 5:30 వరకు లోపలికైతే వెంటరయ్యాం కదా, సో వెంటనే చీకటి అయిపోయింది, ఒక స్టాల్ తిరిగే వరకే చీకటి అయింది. చూడండి, చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక పెద్ద అగరబత్తి మనకు కనిపిస్తోంది, ఇది సైకిల్ బ్రాండ్ వారి స్టాల్ అనమాట. సో వాళ్ళైతే ఇంత పెద్ద అగరబత్తిని ఇక్కడ వెలిగించారు. ఆ రూట్లో వెళ్తూ ఉంటే మంచి సువాసన అయితే వస్తుందన్నమాట ఆ అగరబత్తి వల్ల. అంతేకాదు రకరకాల అగరబత్తీలు, రకరకాల వెరైటీస్, మంచి పర్ఫ్యూమ్ స్మెల్ ఉన్న అగరబత్తీలు దొరుకుతున్నాయి అక్కడైతే. అండ్ రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది చూస్తున్నారు కదా మినీ బోట్ అనమాట, చిన్న తెప్ప పడవ. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏం లేదు, కానీ కొద్దిగా వాటర్ ఫిల్ చేసి ఇక్కడ పడవలాగా నడిపిస్తున్నారన్నమాట ఆ తెప్ప పడవని. దానికి టికెట్ అయితే ఉంది, ఒకరికి 40 రూపీస్, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంట్రీ ఫీ అయితే ఉంది 40 రూపీస్. బాగుంటుంది, ఆ సర్కిల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మనల్ని ఇక్కడ వదిలేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అంటే ఇది కొత్తగా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాం కానీ లాస్ట్ ఇయర్ పడవ నేను చూడలేదు, సో ఈ ఇయర్ చూశాను. సో ఎక్కామన్నమాట, చాలా బాగా అనిపించింది పడవ ప్రయాణం.
చూస్తున్నారు కదా మహిషాసుర మర్దిని అమ్మవారు అనమాట. సో ఒక ఎలిఫెంట్ అనేది అమ్మవారికి దండ తీసుకొని వస్తున్నట్టుగా ఉంది కదా. సో ఇవంతా అగరబత్తి ప్యాకెట్స్తో తయారు చేసిందనమాట ఆ ఎలిఫెంట్ కానీ ఆ అమ్మవారు కానీ అగరబత్తి ప్యాకెట్స్తో సైకిల్ బ్రాండ్ వాళ్ళు రెడీ చేసి అక్కడ పెట్టారనమాట. సో ప్రతిరోజుసారి ఈ విధంగా ఒక వాళ్ళకు ఒక స్పెషల్ డెకరేషన్ అయితే ఈ విధంగా వాళ్ళు చేస్తారు. లాస్ట్ అయితే ఒక పెద్ద ఎలిఫెంట్ చేశారు. సో ఈసారి రెండు అమ్మవారిని మరియు ఎలిఫెంట్ని చేశారనమాట. ఇంకా ఇక్కడ కొన్ని రకాల ఐటమ్స్ కూడా దొరుకుతాయి, డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇక్కడ చూసారు కదా రకరకాల ఫుట్వేర్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకటేమిటి అన్ని రకాల లెదర్ షూస్, మిరర్ వర్క్ షూస్ అండ్ చెప్పల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్ అండి, చిన్న పర్స్ మొదలుకొని విపరీతమైన డిజైన్స్ వెరైటీ వెరైటీ రేంజెస్లో మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. జూట్ కాటన్ బ్యాగ్స్, నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, అన్ని రకాల వెరైటీస్ కూడా మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా ఇది మొబైల్ కేసెస్ షాప్ అనమాట స్టాల్. అండ్ మంచి వెరైటీస్ ఆఫ్ మొబైల్ కేసెస్ అంటే మొబైల్ పౌచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్, మినిమం 100 రూపీస్ నుంచి ఇంకా రేట్ అయితే పెరుగుతూ ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక స్టాల్లో బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది. రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట, సింగిల్ బ్యాంగిల్ అండ్ మల్టీ బ్యాంగిల్స్, రకరకాల కలర్స్లో మంచి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. స్టోన్స్ వర్క్ కానీ ఇక్కడ కొంచెం రాజస్థానీ బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, సో అలాంటి రకాల మోడల్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా. కొన్ని స్టాళ్ళల్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉందన్నమాట, 100 రూపీస్కి కొన్ని ఐటమ్స్, 200 రూపీస్ కొన్ని ఐటమ్స్ అండ్ జాకెట్స్. సో ఇలాంటివి ఎన్నో రకాల స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి.
స్టాల్లో నేమ్ ప్లేట్స్ తయారు చేస్తున్నారు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ ప్లేట్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 300 రూపీస్ అనమాట. పెండెంట్స్ ఉన్నాయి, కీ చైన్స్ లాగా ఉన్నాయి. సో మన నేమ్ని రెడీ చేసుకోవచ్చు. లీఫ్లో కానీ రకరకాల డిజైన్స్ ఉన్నాయి అనమాట. మినిమం 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి కదా. సో మనకు గుర్తుగా ఉంటుంది మనం ఇలా నేమ్ ప్లేట్స్ చేయించుకొని మన ఇళ్ళల్లో ఉంచుకుంటే కనుక. సో ఆ విధంగా ఉన్నాయన్నమాట. బాగున్నాయి చూడ్డానికైతే. చూస్తున్నారా ఎన్ని రకాల వెరైటీస్. సో ఈ విధంగా ఇలా ఎంప్టీగా ఉన్నాయి. సో మన నేమ్ చెప్పగానే వాళ్ళు దాంట్లో రెడీ చేసి ఇస్తారనమాట. ఇక్కడైతే మనకు పీటలు రాతితో, పాలరాతితో చేసిన పీటలు, చిన్న చిన్న రోళ్ళు అవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా తోరణ్స్ అనమాట. ఇవి మనం ఇంటికి కడతాంగా తోరణ్స్, ఇత్తడివి మరి మెటల్ అనమాట. అలాంటి తోరణ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 100 నుంచి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో వాటి డిజైన్స్ని బట్టి రేట్స్ అయితే వేరీ అవుతున్నాయి. చిన్నపిల్లల లంగా జాకెట్లు అన్నీ ఒకటేమిటి, రకరకాల ఐటమ్స్ దొరకనిదంటూ ఉండదు అని చెప్పే విధంగా ఇక్కడైతే రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకు సిల్వర్ ఐటమ్స్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్టాల్ ఉంది. అందులో రింగ్స్ మరియు ఇయర్ రింగ్స్, చైన్స్, నెక్లెసెస్ అలాంటివి ఉన్నాయన్నమాట సిల్వర్కి సంబంధించినవి. ఇక్కడ రింగ్స్ అనేవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ అనమాట. 400 రూపీస్కే మంచి సిల్వర్ రింగ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. మంచి కలెక్షన్ అయితే ఉంది అక్కడ. ఇక్కడ మైసూర్ శాండల్ వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్టాల్ కూడా ఉంది. అందులో రకరకాల మైసూర్ శాండల్ సోప్స్ అనమాట. మంచి ఫ్రాగ్రెన్సెస్, రోజ్ ఫ్రాగ్రెన్స్, లావెండర్, అలా డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్తో కూడిన ఆ సోప్స్ అయితే ఆఫర్స్లో ఉన్నాయి. 440 రూపీస్, 460 రూపీస్, 500 రూపీస్ ఆ విధంగా. అంటే సెట్ ఆఫ్ బాక్సెస్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో ఆ విధంగా అదొక స్టాల్ కూడా చాలా బాగుందన్నమాట. మైసూర్ శాండల్ సోప్స్కి సంబంధించిన స్టాల్ అనమాట అది. అంతేకాకుండా శారీస్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. బనారస్ శారీస్తో మొదలుకొని మన పోచంపల్లి శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బనారస్ శారీస్ ఉన్నాయి. వాటి కాస్ట్ వచ్చేసి నార్మల్గా 1500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయన్నమాట శారీస్ కూడా. సో తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, నార్మల్ బనారస్వి, కంచివి, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మనము ఒకటి అని చెప్పలేము. అలాంటి వెరైటీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి శారీస్లో కూడా. చూసారు కదండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ టిష్యూ శారీ అనమాట. స్కై బ్లూ విత్ గోల్డ్ మిక్స్డ్ టిష్యూ శారీ. ప్లెయిన్ శారీయే కానీ మంచి గ్రాండ్ లుక్ ఇచ్చే విధంగా శారీ అయితే ఉంది. ఇక్కడ చికెన్ కారీ వర్క్కి సంబంధించిన శారీస్,
టిష్యూ శారీస్, కలంకారీ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్, ఒకటేమిటి చాలా రకాల వెరైటీ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ విధంగా ఇయర్ రింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్ స్టాల్స్ అయితే ఏవైనా కొనండి, 100కి 3 అనమాట, 100కు 3 ఇయర్ రింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఒక మన ఎగ్జిబిషన్లో ఈ స్టాల్స్ మాత్రమే కాకుండా చిన్న పిల్లలకు ఆడుకోవాల్సిన పార్క్ కూడా ఉంది. అంతేకాకుండా జెయింట్ వీల్, ఏరోప్లేన్ అలాంటివైతే విపరీతమైన ఉన్నాయన్నమాట. రకరకాల మనం ఎగ్జిబిషన్లో నార్మల్గా వెళ్తే ఎన్ని చూడొచ్చు, అన్ని రకాల ప్లేయింగ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవంతే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. మిర్చి బజ్జీ, మైసూర్ బజ్జీ అండ్ ఇక్కడికి సంబంధించిన బిస్బెల్లే బాత్ అలాంటివి రకరకాల ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎగ్జిబిషన్ అయితే రంగురంగుల లైట్స్తో కలకల ఆడుతూ ఉంటుంది. చాలామంది ఉన్నారన్నమాట. ఈవెన్ ఇది లాస్ట్ డేస్ అయినా కూడా, మేము జనవరిలో వెళ్ళినా కూడా చాలామంది అయితే ఉన్నారు, విపరీతమైన జనం అయితే ఉన్నారు. అండ్ ఈ విధంగా ఉన్న ఫౌంటైన్స్ అయితే చాలామందినే అట్రాక్ట్ చేస్తున్నాయన్నమాట. మంచి గార్డెన్లో ఎలక్ట్రిక్ లైట్స్తో రకరకాల ఫౌంటైన్స్తో చాలా సూపర్గా ఉంది ఈ ఎగ్జిబిషన్ అయితే. ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.